గైస్ రీసెంట్గా చూసినట్టయితే మన వంశీ నాని అన్న ఛానల్ అనేది హ్యాక్ అయితే అయిపోయింది అన్న. సో ఇందాకలే నేను ఒక 2-3 అవర్స్ ఎగో అయితే నేను వీడియో అయితే పెట్టాను స్కైలాడ్ ఛానల్ హ్యాక్ అయిపోయింది. సో అది వీడియో పెడుతున్నప్పుడు అయితే వంశీ నాని అన్న వైటీ నుంచి అయితే మనకి నోటిఫికేషన్ అయితే వచ్చినాయి ఇదేంటి అబ్బా అన్న ఈ టైంలో వీడియో అప్లోడ్ చేయడం ఏంటని చెప్పి వీడియో చూస్తే సో ఆ సంథింగ్ ఏదో పిచ్చి పిచ్చి వీడియోలన్నీ వస్తున్నాయి. సో దాంట్లో ఇందాకలా చెప్పా కదా స్కైలాడ్ ఛానల్లో లైవ్ ఎలా పెట్టారు వీడియోలో చెప్పా కదా. సో మన వంశీ నాని అన్న ఛానల్లో కూడా అలాగే లైవ్ పెట్టి ఛానల్ అనేది హ్యాక్ అయితే చేశారు. సో అన్న మనం చేయాల్సింది ఏం లేదు, కింద డిస్క్రిప్షన్లో వచ్చేసి అండ్ కామెంట్ బాక్స్ అయితే ట్విట్టర్ లింక్ అయితే పెడుతున్నా అన్న. సో ప్రతి ఒక్కరు రీట్వీట్ అయితే చేయండి, మనకి రీట్వీట్ చేయడం వల్ల మన వంశీ అన్న ఛానల్ హ్యాక్ అయితే చేశారు కదా. సో అక్కడి నుంచి అయితే మళ్ళీ మన దగ్గరికి అయితే వస్తుంది. సో అన్న ఇంత ఫాస్ట్గా చెప్పడానికి ఇంత కంగారు కంగారుగా వీడియో చేయడానికి కారణం ఇదే అన్న. కింద ఇచ్చిన డిస్క్రిప్షన్లో ఆ ట్విట్టర్ లింక్ అనేది మీరు ప్రతి ఒక్కరు ఇన్స్టాగ్రామ్ స్టోరీ కానీ వాట్సాప్ స్టేటస్ కానీ చాలామంది అయితే ఎంతమంది అయితే ఉన్నారో మన సబ్స్క్రైబర్స్ అందరూ వెళ్ళి అనేది అక్కడ మన ఇన్స్టాగ్రామ్లో వాట్సాప్లో కానీ వెళ్ళి పెట్టండి అన్న. ఎందుకంటే మనం ఎంతమంది రీట్వీట్ చేస్తే మనకి అంత లాభం అయితే ఉంటుంది. సో గైస్ వంశీ నాని అన్న వచ్చేసి నాకు చాలా అంటే చాలా హెల్ప్ చేశారు నాకు ఫైనాన్షియల్ కానీ దేంట్లోనైనా కానీ నా ఛానల్ తగ్గిపోయినప్పుడు సపోర్ట్ చేయడం కానీ చాలా అంటే చాలా సపోర్ట్ చేశాడు. సో ఇవాళ రోజు అతని ఛానల్ ఎలా అయిందంటే నిజంగా నాకు చాలా అంటే చాలా బాధగా అయితే ఉంది. సో నిజంగా నా సబ్స్క్రైబర్లు ప్రతి ఒక్కరు రీట్వీట్ చేస్తారని చెప్పి అనుకున్నా. సో మీకు కనుక ఎవరికైనా ట్విట్టర్ యాప్ లేకపోయినా కానీ ఒక్కసారి ప్లేస్టోర్ వెళ్ళి నొక్కితే ట్విట్టర్ అనేది దొరుకుతుంది మనకి. సో ప్రతి ఒక్కరు యాప్ ఎంతో ఎంబీ ఉంటుంది అన్న. సో ఇలాంటి టైంలో యాప్ అనేది ఎక్కించుకొని మనం ప్రతి ఒక్కరు రీట్వీట్ చేస్తే సో అన్న ఛానల్ అయితే రిటర్న్ అయితే వస్తుంది. సో నిజంగా మన సబ్స్క్రైబర్ అంతా చేస్తారని చెప్పి కోరుకుంటున్నా. సో అది అన్న ఒక 3 ఇయర్స్ కష్టం అన్న ఛానల్ ఇప్పటికీ 530K అయ్యిందంటే అన్న ఎంతో కష్టపడతాయి అని అవ్వదు. సో ఇట్లా ఛానల్స్ ఎందుకు హ్యాక్ చేసినా కూడా అవ్వట్లా, సరే ఎవరు హ్యాక్ చేసినా కూడా అవ్వట్లా, జస్ట్ ఇందాకలో ఒక 2-3 అవర్స్ ఎగో అయితే నేను వీడియో పెట్టే స్కైలాడ్ ఛానల్ హ్యాక్ అయిపోయిందని. సో నిజంగా నాకు ఈ వార్త తెలియగానే నిజంగా దారుణం అయితే అనిపించింది. సో వంశీ నాని అన్నకి ఇట్లా చెప్తాను ఫోన్ చేస్తే సో అన్న అయితే కాల్ కట్ చేస్తున్నాడు. సో అంటే ఆ పనిలో ఉండుంటాడు అందుకే అమ్మ నేను కేకేఆర్కి అయితే కాల్ చేశాను. సో కేకేఆర్ ఇట్లా హ్యాక్ అయింది అని నేను కూడా వీడియో పెడుతున్నాను. సో వీడియో పెట్టని చెప్తే ఇంకెమ్మటమ్మటే ఇంకేం చేయాలి తెలియక నేను ఎంత ఫాస్ట్గా మాట్లాడడానికి కొంచెం బ్యాక్గ్రౌండ్ వాయిస్ కూడా అంత వస్తుంది. సో మీరు ప్రతి ఒక్కరు అడ్జస్ట్ అయితే అయిపోయిందన్న. సో మీకు వంశీ నాని అన్న గురించి తెలిసే ఉంటుంది. సో ఇప్పటికి చాలామంది కానీ చాలామంది సపోర్ట్ అయితే చేశారు. సో దాంట్లో నేను ఒకరిని. సో నాకు చేయాల్సిన బాధ్యత ఉంది కాబట్టి నేనైతే వీడియో చేస్తున్నా. సో అందులో ఇచ్చి వచ్చేసి ఒక 2 వీడియోస్ అయితే పెట్టారు ఇందాకలా మధ్యాహ్నం, అంటే ఒక మధ్యాహ్నం కూడా కాదు ఈవినింగ్ నుంచి అయితే ఒక 2 వీడియోస్ అయితే పెట్టారు. సో ఆ వీడియో చూసి ఏంటని చెప్పేసి నేను అయితే కంగారు అయిపోయాను. దాని తర్వాత ఇట్లా తెలిసింది హ్యాక్ అయింది. దాని తర్వాత లైవ్ కూడా పెడుతున్నారు. సో స్కైలాడ్ ఛానల్లో టెస్లా వాళ్ళు, సో ఎలన్ మస్క్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీటింగే ఇప్పుడు మన వంశీ నాని అన్న ఛానల్ కూడా అవుతుంది. సో అంత పెద్ద ఛానల్ స్కైలాడ్ ఛానల్, మళ్ళీ మన వంశీ నాని అన్న ఛానల్ అసలు ఎవరు హ్యాక్ చేశారు కూడా అవ్వట్లేదు. సో గైస్ నేను చెప్తున్నా కదా ప్రతి ఒక్కరు రీట్వీట్ చేస్తే ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా ఛానల్ అనేది మొత్తం బ్యాక్ అయితే వస్తుంది. ఎందుకంటే మన తెలుగు కమిటీలో చాలామంది ఛానల్స్ పోయినాయి. సో అప్పుడు కూడా చాలామంది ఛానల్స్ పోయినప్పుడు కూడా మన వంశీ నాని అన్న అయితే చాలామందికి వెళ్ళిపోతే చేశాడు. సో ఈ ఒక్క వీడియో నేను కన్ఫామ్గా షేర్ చేస్తారని చెప్పేసి నా మనసు పూర్తి కోరుకుంటాను. సో గాయస్ ఇంత ఫాస్ట్గా నేను మిమ్మల్ని బతిమలు ఆడుకుంటున్నాను అంటే సో అర్థమైతే చేసుకోండి. ప్రతి ఒక్కరు అనుకుంటే ఖచ్చితంగా కంప్లీట్ చేయొచ్చు. మీరు మినిమం మనకొక్క మనం చూసే ప్రతి సబ్స్క్రైబర్ ఒక ఇద్దరికి షేర్ చేసిన, ఇద్దరికి షేర్ చేసిన, అక్కడి నుంచి ఒక్కొక్కరికి షేర్ చేసిన సింపుల్గా అయితే అయిపోతుందన్న. సో గాయస్ మన తెలుగు కమిటీలో ప్రతి ఒక్కరు ఎవరైతే ఉన్నారో వాళ్ళనేది వాళ్ళ వాట్సాప్ స్టేటస్ కానీ ఇన్స్టాగ్రామ్ స్టోరీ కానీ పెడితే కన్ఫామ్గా ఖచ్చితంగా మనకు రీట్వీట్స్ అయితే వస్తాయి. సో ప్రతి ఒక్కరు మర్చిపోకండి, డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇచ్చాను మరీను. సో ప్రతి ఒక్కరు రీట్వీట్ చేయండి. సో మళ్ళీ మన వంశీ అన్న ఛానల్ బ్యాక్ వచ్చేలా చేయాలంటే అది మన అందరి వల్లే. సో నా ఇంతకు మించి నేను ఏం మాటలు కూడా అర్థం కావట్లా నాకు, ఎందుకంటే నిజంగా నా మాటలు తడబడుతున్నాయి. ఎందుకంటే అసలు హ్యాక్ అనేది చాలా అంటే చాలా దారుణం, అంత పెద్ద ఛానల్ హ్యాక్ చేయడం అనేది చాలా చాలా. సో మనమే ఇంత కొంచెం బాధాకరమైన ఉంటే వంశీ నాని అన్న ఛానల్ అప్పటి నుంచి ఫస్ట్ నుంచి 2-3 ఇయర్స్ కష్టపడుతున్న ఛానల్ వంశీ నాని అనే ఇన్నర్ ఫీలింగ్ అనక ఎంత ఏడుస్తూ ఉంటాడో. సో కాస్ ప్రతి ఒక్కరు కేకేఆర్ కూడా వీడియో పెట్టారన్న. సో కేకేఆర్ అని కాదు మన తెలుగు కమిటీలో ప్రతి ఒక్కరు వీడియో పెడతారు, ఖచ్చితంగా మన అన్న ఛానల్ బ్యాక్ అయితే వస్తుంది. ఖచ్చితంగా మనమే మన ఒక బాధ్యత లాగా మనకి ఎంత అయితే లిఫ్ట్ చేశాడో మనం కూడా అదే మళ్ళీ రిటర్న్ అయితే ఇద్దాము. సో వంశీ నాని అన్న రుణం తీర్చుకునే ఛాన్స్ అయితే నాకైతే వచ్చింది ఇప్పుడు. ఎందుకంటే వంశీని మీకు తెలిసి ఉంటుంది కదా, వంశీ నాని మనకు చాలా ప్రమోషన్ చేయడం వల్ల మనం ఎంతవరకు ఉన్నాం. సో ప్రతి ఒక్కరు నీకు ఇంత డిస్క్రిప్షన్ ప్రతి ఒక్కరు వెళ్ళి రీట్వీట్ అయితే చేయండి అన్న. సో అన్న ఇంత మించి నేను ఇంకా మాట్లాడలేకపోతున్నా. అందరికీ బాయ్.